ప్రపంచాన్ని కబలిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆదేశానుసారం మెదక్ జిల్లా అధ్యక్షులు చోళా రామ్ చరణ్ యాదవ్ ఆధ్వర్యంలో గత 29 రోజుల నుండి మెదక్ పట్టణంలో ఆహారం కోసం ఎదురు చూస్తున్న వారికి రోజులాగా ఈ రోజు కూడా సుమారు 380 ఆహార ప్యాకెట్ల వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ పట్టణ అధ్యక్షులు గుండు మల్లేశం, జక్కుల నాగరాజు, అంజనీ ప్రసాద్, రంజిత్, మెడికల్ రవి, గబ్బుల శ్రీను, 24వ వార్డు యూత్ అధ్యక్షులు అల్లం మధు, ఎస్ శ్రీనివాస్, బీజేవైఎం నాయకుడు గుండు ఉపేందర్, చిన్న రాములు స్థానికులు పాల్గొన్నారు. దేశంలో కరోనా మహమ్మారి సుమారు ఒక్క నెల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను, దేశ ప్రజలను హతాపుతలం చేయడం, దీన్ని గమనించినటువంటి భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం నరేంద్ర మోడీ గారు, ఇటు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు ఎక్కడైతే ఈ యొక్క దేశంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి వృద్ధులు కానీ వలసదారులు కానీ ఎవరైనా సరే ఎవరు కూడా ప్రస్తుతం ఉండొద్దనేటువంటి ఒక ఏకైక ఒక సూచనతోని ఈరోజు భారతీయ జనతా పార్టీ మెదక్ పట్టణంలో సుమారు నిత్యం 350 ప్యాకెట్లు కట్టడం జరుగుతూ ఉన్నది. ఇది కేవలం మానవత్వంగా కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు ఈ యొక్క పని చేయడం ఈరోజు మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటికైతే ఈ లాక్డౌన్ అనేది ఉంటుందో జనతా కర్ఫ్యూ ఉన్నంత వరకు తప్పకుండా మా అగ్రనాయకు ఇచ్చినటువంటి సూచన ప్రకారం మేము ఈ యొక్క నిత్య అన్నదానం కార్యక్రమం చేయడానికి మేము భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి జీరో అకౌంట్కి 500 రూపాయలు, పందడి కిలోల నిత్యము మైగ్రేట్ అయినటువంటి వలసదారులు ఉన్నటువంటి నిత్య కూలీలు ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ కూడా ఇక్కడ ఎవరికైతే రేషన్ కార్డు లేవో ఆధార్ కార్డు మీద ఈ దేశంలో ఎక్కడున్నా సరే వాళ్ళందరికీ కూడా 12 కిలోల బియ్యము 500 రూపాయలు ఇవ్వడం జరిగింది.